वेलकम टू ट्रेडिशनल वंटलु ईरोजु रेसीपी टेस्टीगा इंस्टेंट ब्रेकफास्ट एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु ई ब्रेकफास्ट चेसुकोवडानिकि पप्पुलु एं नानबेट्टन अवसरं लेदंडि पप्पुलु कूडा वेयन अवसरं लेदु पिंडि कूडा नानबेट्टन अवसरं लेदु अप्पुडप्पुडिकि केवलं ओक 5 निमिषाल्लोने प्रिपेर चेसुकोवच्चुंडि टेस्ट अयिते चाला बागुंटायि पोंगनालनेटिवि साफ्ट गा नोट्लो पेट्टुकोगाने वेन्नला करिगिपोतायि इलागा मार्निंग रात्रि एमी पिंडि नानबेट्टिनप्पुडु इलागा मार्निंग ओकसारि ट्रई चेयंडि चाला चाला बागा नच्चुतायि मीकु कूडानु मरि इंत टेस्टी अयिना इन इंस्टेंट ब्रेकफास्ट ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం। ముందుగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకోండి। ఈ మిక్సీ జార్ లోకి ఇప్పుడు చూపించిన విధంగా మెజర్మెంట్ కప్ తో ఒక కప్పు దాకా అటుకులు వేసుకోండి। అటుకులనేటివి లావట్కలేనే వేసుకోండి లేదంటే సన్న సైజ్ లో ఉన్న అటుకులనే వేసుకోండి। సేమ్ అదే కప్పు తోనే ఒక కప్పు దాకా బొరుగులు మరమరాలు అంటూ ఉంటారు కదండి ఆ బొరుగుల్ని ఒక కప్పు దాకా యాడ్ చేసుకోండి। ఇలాగా బొరుగులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పు తోనే బొంబాయి రవ్వ సూజీ ఉప్మా రవ్వ అంటూ ఉంటారు కదండి ఆ బొంబాయి రవ్వని ఒక కప్పు దాకా వేసుకోండి। ఇలాగా ఇవన్నీ వేసుకున్న తర్వాత అదే కప్పుతోనే 1.5 కప్పు దాకా పెరుగు వేసుకుందాము। పెరుగు అనేది ఇప్పుడు 1 కప్పు దాకా వేసుకోండి। గ్రైండ్ చేసేటప్పుడు 1/2 కప్పు యాడ్ చేసుకోండి। అంటే టోటల్ గా 1.5 కప్పు దాకా పెరుగు వేసుకోవాలన్నమాట। ఇలాగా ఇప్పుడు చూపించిన విధంగా మిక్సీ జార్ మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి। బొంబాయి రవ్వ అనేది కాస్త రవ్వగానే ఉంటుందండి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి ఇదంతా కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి। ఇలాగా పిండి అంతా వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్ లోకి 1.5 కప్పు దాకా వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా కూడా ఇందులోకి వేసుకోండి। తర్వాత 1/2 కప్పు దాకా బియ్య పిండి వేసుకోండి। ఇది పొడి బియ్య పిండి అండి। నార్మల్ గా మనం ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా బియ్య పిండి వేసుకోవాలి। ఇవన్నీ వేసుకొని ఇప్పుడు చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి। అంటే 1.5 కప్పు దాకా పెరుగు 1.5 కప్పు దాకా వాటర్ అయితే గనక ఈ కన్సిస్టెన్సీ లో పిండి అనేది వస్తుంది। ఈ కన్సిస్టెన్సీ లో కలుపుకున్నాక టేస్ట్ కి తగినంత salt 1 కప్పు దాకా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి। ఒక 3 పచ్చిమిర్చిని కూడా అవి కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకోండి। ఒక గుప్పెడు దాకా కొత్తిమీరని క్లీన్ గా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోండి। ఒక గుప్పెడు దాకా కరివేపాకును కూడా క్లీన్ గా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోండి। ఇలాగా ఇవన్నీ వేసుకున్నాక మనం వేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్ని కూడా పిండిలోకి పట్టే విధంగా ఇప్పుడు చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ కన్సిస్టెన్సీ లో పిండి అంతా కలుపుకోవాలండి। ఈ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలి। మరి జారగాలు ఎక్కకుండా ఇలా కలుపుకొని ఇప్పుడు పొంగనాలు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక పొంగనాలు పాన్ పెట్టుకొని ఇప్పుడు చూపించిన విధంగా ఆ పొంగనాలు గుంటలేకంతా కూడా ఆయిల్ వేసుకోండి। స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోండి। ఇప్పుడైతేను ఇలాగా కొద్దిగా పాన్ అనేది వేడైన తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా పొంగనాలు అన్ని కూడా వేసుకోండి। ఇలాగా గుంటలేకంతా కూడా పొంగనాలన్నీ వేసుకోవాలి। ఇలా వేసుకొని ఆ పొంగనాల మీదకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి। ఇలా ఆయిల్ అంతా వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇదంతా కూడా బాగా కలుచుకోవాలండి। పొంగనాలు అనేటివి లోపల బాగా కుక్ అయిన వరకు కూడా బాగా కలుచుకోవాలి। ఒక 5 నిమిషాలు టైం పడుతుందండి చూడండి। ఒక 5 నిమిషాల తర్వాత ఈ పొంగనాలన్నిటిని కూడా టర్న్ చేసుకుందాము। ఇలాగా పొంగనాలన్నీ టర్న్ చేసుకుంటూ ఆ సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా కలుచుకోవాలండి। చూడండి ఎంత చక్కగా వచ్చాయో రెడ్ గా వచ్చేసాయి కదా మన పిండి నానబెట్టుకోకుండానే చక్కగా వచ్చాయండి పొంగనాలన్నిటివి। ఆ సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలి। చూడండి ఈ కలర్ రావాలి। ఈ కలర్ రాగానే పొంగనాలన్నిటిని కూడా ఒక ప్లేట్ లో తీసేసుకోండి। పొంగనాలన్నిటిని కూడా ఇలా ప్లేట్ లో తీసేసుకున్నాక పల్లి చట్నీ తోను పుట్నాల పప్పు పొడి తోను కూడా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి। ఒకసారి ట్రై చేయండి మీకు కూడా కంపల్సరీగా నచ్చుతాయి। మరి ఇంత టేస్టీ అయినా ఇన్స్టెంట్ పొంగనాలు మీకు నచ్చాయా? అయితే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయి మాకు చెప్పండి। కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి। లైక్ చేయండి షేర్ చేయండి। మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను।